చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, 2024 ఎన్నికల్లో టీడీపీతో జనసేన అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళు చేసిన పనులకు గాను అలయన్స్ పెట్టుకుని మళ్ళీ వాళ్ళని ముఖ్యమంత్రి చేయడం అవసరమా అనేది కొంతమంది సందేహిస్తున్నటువంటి ప్రశ్న. సో దీనికి కొన్ని సమాధానాలు, అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అన్నిటికి సంబంధించి జవాబు అయితే తెప్పించేద్దాం. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయింది, నిలదొక్కున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు, ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ పర్సంటేజ్ పెరిగింది. సో దాంతో 2024 ఎన్నికల్లో ఒంటరికి వెళ్ళిన దాదాపు 35-45% ఓట్ పర్సంటేజ్ని చీల్చుకునే అవకాశం జనసేనకు వచ్చింది. సో దీంతో ఇప్పుడు కొన్ని పార్టీలు ఎంపర్లు ఆడుతున్నాయి పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకోవాలని, మరి ముఖ్యంగా టీడీపీ పార్టీ. ఒక్కసారి టీడీపీ గత చరిత్ర చూస్తే 2014-2019 మధ్యకాలంలో అసలు ఏం చేసింది, జాబు రావాలంటే బాబు రావాలి ఇటువంటి కొటేషన్స్తో మొత్తానికి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ప్రత్యేక హోదాపై రోజుకు ఒక మాట తిప్పిన నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ కళ్యాణ్తో సపోర్టుతో గెలిచిన తర్వాత డెసిషన్ మేకింగ్లో ఏ ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వీకరించలేదు చంద్రబాబు. అదేవిధంగా ఆనాడు 200,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఆ భారాన్ని జనం మీద నెట్టిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. అమరావతిని లేదంటే రాజధానిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి రోజుకొక గ్రాఫిక్ మోడల్ని తీసుకొచ్చి రాజమౌళితో డిజైన్స్ అంటూ రకరకాల వార్తలనైతే ప్రచారంలో పెట్టగలిగిందని ఆనాడు మీడియా, ఆనాడు పార్టీ ఆచరణలో మాత్రం గాలికి వదిలేసింది. రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎక్కడ పడితే అక్కడ భూములు లాక్కుంటూ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఆ రైతులకి అండగా అమరావతిలోకి వెళ్ళేసి ఒకరోజు దీక్ష కూడా చేశాడు. అంతలా హింసించేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు పాలన పరంగా. ఆ తర్వాత ఇక జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా విపరీతమైన టార్గెట్లు. చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గం దెందులూరులో పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళితే ఆయనపై రాళ్లు వేయించింది ఎవరు, ఆనాడు అధికారంలో ఉంది టీడీపీ కదా, ఆయన బస చేస్తున్నటువంటి ఆ హోటల్కి కానీ లేదంటే ఆ కళ్యాణ్ మండపానికి కరెంటు తీయించేసిన ఘనత ఆనాడు టీడీపీ నాయకులది కదా. పవన్ కళ్యాణ్ని సొంత అన్ననే గెలిపించుకోలేనివాడు, సొంత అన్న పార్టీనే గెలిపించుకోలేనివాడు టీడీపీ పార్టీని గెలిపించాడంటే ఎలా నమ్మాలి అంటూ 2014 ఎలక్షన్స్ గెలిచేసిన తర్వాత 2018లో ఎంతమంది టీడీపీ నాయకులు ఈ మాట మాట్లాడారు, సొంత అన్న చిరంజీవినే గెలిపించుకోలేనివాడు టీడీపీని గెలిపించే స్థాయి ఉంది అతనికి అంటూ ఎంతమంది మాట్లాడారు, ఈ టీడీపీ నాయకులు కదా మాట్లాడింది. ఇక ఆమె ఎవరో జన టీడీపీ అధినేత తన పక్క ఉన్నాడని చెప్పేసి తెగరెచ్చిపోయింది సాధినేని యామిని అంట. ఏకంగా జనసేన పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో చెంపదెబ్బలు కొట్టిన ఘనత ఆ టీడీపీ నాయకురాలిది, ఆనాటి టీడీపీ నాయకురాలిది, ఇప్పుడు బీజేపీలకు పోయిందిరండి, ఆనాడు టీడీపీ నాయకురాలిది. అంటే ఆనాడు కూడా టీడీపీ ఎటువంటి చర్యలు తీసుకోలే, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే విత్తలు విడిగా అరెస్టులు చేసుకుంటూ వెళ్ళారు. దీనికి సంబంధించి ఆనాడు జగన్ కూడా రెస్పాండ్ అవడం అయితే జరిగింది. ఎంతలా అంటే చాలా తీవ్రమైన దాస్తీగాలకు తెగబడ్డారు. బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబులు లేవు, నిరుద్యోగ భృతిచ్చారు, ఆ తర్వాత రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చేశారు, అమరావతి కడతారని చెప్పేసి మొత్తం డొల్లా, అంతకుమించి చేసింది ఏమి లేదు. ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధానులు మారితే పరిస్థితి ఏంటి, అమరావతి రాజధాని రైతులంటే వాళ్ళకి సంబంధించి ఏ ఒక్క భరోసా పత్రం కానీ ఇవ్వలేదు ఆనాడు పవన్ కళ్యాణ్ ముందే ఊహించి చెప్పాడు. ఏమీ కట్టలేదు, అన్ని గాలి వదిలేశారు. చివరాఖరికి నోటుకు ఓటు అనే ఒక కేసు ద్వారా హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమరావతిలో నిలబడ్డారని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిగా మాట్లాడినాయి. ఇటువంటి పార్టీకి అటువంటి పాలన చూసిన తర్వాత మళ్ళీ పవన్ సపోర్ట్ ఇవ్వాలా అనేది ఇక్కడ ప్రశ్న. ఒక మహిళా నాయకురాలేమో జనసేన పార్టీ నాయకులను కొట్టింది, కొంతమంది నాయకులేమో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టారు, మరి ముఖ్యంగా సొంత అన్ననే గెలిపించుకునేవాడు మా పార్టీని గెలిపించేవాడా అని. మరికొంతమంది అయితే జనసేన అంటే టీడీపీ బి టీం అని అంటుంటే ఇప్పటి వరకు ఖండించలేదు. అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ దగ్గర ప్యాకేజీ తీసుకొని ఆ పార్టీకి వంతపడుతూ ఉంటే ఉంది అంటే ఇప్పటి వరకు ఒక్క టీడీపీ నాయకుడిని టీడీపీ అధినేత కానీ ఖండించలేదు. అంటే అర్థం చేసుకోండి వీళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయనేది. మరి ఇటువంటి పార్టీలకి జనసేనని పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వాలా, ఇవ్వకూడదని జనసైనికులు చాలామంది అంటున్నారు. కానీ ఇక్కడ జనసేన ఆలోచిస్తున్న వ్యూహం ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఇదే పరిస్థితి, వైసీపీ గెలిచినా ఇదే పరిస్థితి, ఈ అప్పుల్ని ఎలాగే పెంచుకుంటూ పోతారు, కంటిన్యూ చేస్తారు, ఉచిత పథకాలు పంపుతూ ఉంటారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఇది ప్రతి ఒక్క జనసైనికుడు నమ్మేదే. అంటే టీడీపీ గెలిచిన అదే జరిగింది, వైసీపీ గెలిచిన అదే జరిగింది. ఎందుకంటే 2014-2019 మధ్య టీడీపీ పాలన చూసేసాం, దానికంటే అతి దౌర్భాగ్య పాలన ఇప్పుడు చూస్తున్నాం అని జనసైనికులు జనసేన నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు మళ్ళీ 2024లో ఇదే టీడీపీని నెత్తిన పెట్టుకోవడం అవసరమా, ఇప్పటికే ఎంతో నష్టాన్ని చేకూర్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, 100 రకాల మాటలు, యూటర్నులు, కులాల దోషణలు, ఆ రోజున ఏకంగా ఎలుగులు కుట్టి పసిబిడ్డలు చంపేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎలా ఓట్లేస్తారు,
ఆయనతో ఎలా పొత్తు పెట్టుకుంటారని అడుగుతున్నారు. ఇక్కడ జనసైనికులు చెప్తుంది ఒకటే, మా అధినాయకుణ్ణి జనసేనాని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో ఏ పార్టీ గెలిస్తే ఏమైంది, టీడీపీ వచ్చినా అది చేసిద్ది, ఇప్పుడు వైసీపీ మళ్ళీ గెలిచినా అది చేసిద్ది, అంతకుమించి వాళ్ళు చేసేది ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రమే మేము పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది, లేని పక్షంలో అవసరం లేదు. ఎలాగో ఎవరు గెలిచినా ఒకటే అయినప్పుడు టీడీపీని గెలిపించుకుని వచ్చేది ఏముంది, టీడీపీ వల్ల ఉపయోగం ఏముంది అనేది వీళ్ళ యొక్క మాట. అలానే ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు వయోభారం విపరీతంగా మీద పడుతుంది, 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం, ఎందుకంటే ఇంకా వయోభారం మీద పడుతూ ఉంటుంది కాబట్టి. మరి ఇటువంటి పక్షంలో మళ్ళీ ఆ పార్టీకి జవసత్వాలు ఇచ్చి నింపి దానిలో మళ్ళీ నాయకత్వాన్ని తయారు చేయించుకునే విధంగా జనసేనని ఎందుకు చేయాలి అనేది వచ్చే ప్రశ్న. అలా కాకుండా మళ్ళీ వైసీపీ ఏదో గెలుచుకుంది అనుకోండి, పోయే పరిస్థితి ఎలాగో టీడీపీ అయిపోయినట్లే, ఉంటే వైసీపీ లేదంటే జనసేన ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తున్నాడు, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రమే పొత్తులకి ఆస్కారం ఉండబోతుంది. అదేవిధంగా ఇంకో మాట, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళలో ఆనాడు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఆనాడు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దూషించారు, చాలా చీప్గా మాట్లాడారు, చాలా తక్కువగా మాట్లాడారు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, త్యాగాలకు సిద్ధపడండి, ఓటు చేయాల్సినవును అని. అప్పటి నుంచి టీడీపీకి కొంచెం రెక్కలు వచ్చినాయని చెప్పొచ్చు. ఒక విషయం, పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఈ పొత్తుల సందర్భంగా పవర్ షేరింగ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తిచ్చే ఆస్కారం ఉండదు. ఒకవేళ పవర్ షేరింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుని అభ్యర్థిగా చేస్తే మాత్రం ఎవరికి ఉపయోగం, జనసేనకి ఏం ఉపయోగం లేదు. మరోసారి ఆంధ్ర రాష్ట్రం అట్టడుకుపోవడం పక్క, ఎందుకంటే 100,000 కోట్ల అప్పులు చేస్తారు, ఒక ప్రాంతం ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరు, ఉచిత పథకాలు పంచుకుంటూ పోతారు. ఏంది రంజాన్ తుఫాను, కందిపప్పులను బియ్యాలను ఏయో పప్పు తోటకూరలు ఇస్తూ ఉంటారు, వీటినే అభివృద్ధి పదంగా చూపిస్తారు, అంతకుముందు చేసేది లేదు. ఒక ఉద్యోగ కల్పన ఉండదు, కంపెనీలు తెచ్చే పరిస్థితి ఉండదు, ఏమీ ఉండదు. సో దీంతో పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి అనేది జనసైనికుల యొక్క నానుడి. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడా, దానికంటే దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఉండదు. అలా కాకుండా తనే ముఖ్యమంత్రి అయితే మాత్రం అద్భుతం, ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ పాలన చూశారు, ఇప్పుడు వైసీపీ పాలన చూశారు, రేపు జనసేనని పవన్ కళ్యాణ్ పాలన చూసిన తర్వాత రియాక్షన్స్ బట్టి ఆ నెక్స్ట్ టర్మ్లో ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు వస్తే ఏం జరిగిద్ది అనేది ఉంటుంది. లేని పక్షంలో మాత్రం టీడీపీని గెలిపించుకొని కూర్చుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వపు ఆలోచన ఇంకొకటి లేదని చెప్పాల్సి ఉంటుంది. మరి జనసేనని పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక్కడ మరీ చెప్పేది ఒకటే, ఆనాడు టీడీపీకి సంబంధించి అధికారంలో ఉండగా ఒక మహిళా నేత జనసేన నాయకులు చంపలు పగలగొడితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జనసేన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లి రకరకాల కేసులు పెడుతూ ఉంటే ఏం జరిగింది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్యాకేజ్ తీసుకునే పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గర నుంచి ఒక్కడు ఖండించలా, ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీకి బీటీమంటే ఒక్కడు ఖండించలా, ఇటువంటి పార్టీలుగా పొత్తుల్లో ఉట్టి పుణ్యానికి వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించేది ముఖ్యమంత్రులుగా అనేది జనసేన నాయకుల ప్రశ్న. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.